Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కొడాలి నానికి ఢిల్లీ స్థాయిలో టీడీపీ పబ్లిసిటీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి పండుగ సందర్భంగా గుడివాడలో క్యాష్ను నిర్వహించారన్న విషయాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు వదలడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై రగడ కొనసాగుతున్న తరుణంలో కూడా గుడివాడ క్యాష్ను వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. సవాళ్లు ప్రతి సవాళ్లతో ఏపీ రాజకీయం వేడెక్కుతోంది. గుడివాడ నియోజకవర్గం మంత్రి కొడాలి నాని నియోజకవర్గం కావడంతో కొడాలి నానిని టార్గెట్ చేస్తూ టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. అటు జగన్ సర్కార్పై పోలీసులపై కూడా మండిపడుతున్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో మంత్రి కొడాలి నానికి చెందిన కే కన్వెన్షన్ సెంటర్లో సంక్రాంతి సంబరాలలో భాగంగా క్యాష్ను నిర్వహించారు అన్న ఆరోపణలు వెల్లువగా మారడంతో సీరియస్గా తీసుకున్న తెలుగుదేశం పార్టీ నిజ నిర్ధారణ కమిటీని వేసి గుడివాడకు పంపించి నిజ నిర్ధారణ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా చేసుకుని ఏపీ గవర్నర్కు ఫిర్యాదు చేసింది. అంతటితో వదిలిపెట్టకుండా కేసు వ్యవహారంపై ఈడీ విచారణ జరగాలని, కొడాలి నానిని మంత్రివర్గం నుంచి తొలగించాలని టీడీపీ నేతలు కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఇక తాజాగా తెలుగుదేశం పార్టీ నేతలు ఈ వ్యవహారాన్ని ఢిల్లీ దాకా తీసుకువెళ్లారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టికి గుడివాడ క్యాష్ను వ్యవహారాన్ని తీసుకువెళ్లిన తెలుగుదేశం పార్టీ నేతలు గుడివాడ క్యాష్ను వ్యవహారంపై విచారణ జరిపించాలని ఈడీకి ఫిర్యాదు చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈడీ అధికారులను కలిసిన టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గుడివాడ క్యాష్ను వ్యవహారాన్ని ఈడీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని వారు ఈడీ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈడీ అధికారులకు ఫిర్యాదు చేసిన అనంతరం ఎంపీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ సమయంలో కృష్ణా జిల్లా గుడివాడలో మంత్రి కొడాలి నానికి సంబంధించిన ఫంక్షన్ హాలులో అక్రమంగా క్యాష్ను నిర్వహించారని పేర్కొన్నారు. క్యాష్ను వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ నిర్ధారణ కమిటీ సాక్ష్యాలు సేకరించి ఓ నివేదికను సిద్ధం చేసిందని, దానిని తాము ఈడీకి అందించినట్లు ఎంపీ రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. 500 కోట్ల రూపాయల బెట్టింగ్, డ్రగ్స్, లిక్కర్ తదితర నిషేధిత వస్తువులతో క్యాష్ను నిర్వహించినట్లుగా ఈడీ అధికారులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నామని వెల్లడించారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ క్యాష్ను నిర్వహణపై చర్యలు తీసుకోవాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులను కోరామని వెల్లడించారు. స్వయంగా మంత్రికి చెందిన కన్వెన్షన్ సెంటర్లో క్యాష్ను నిర్వహించారని, నిజ నిర్ధారణ కోసం వెళ్లిన టీడీపీ బీజేపీ నేతలను వైసీపీ గోండాలు పోలీసులు అడ్డుకున్నారని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. క్యాష్ను వ్యవహారంపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు వైసీపీ కండువా కప్పుకొని వైసీపీ నేతల అక్రమాలకు వత్తాసు పలుకుతున్నారని ఆయన ఆరోపించారు. క్యాష్ను వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈడీ చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నామని టీడీపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. మరి గుడివాడ క్యాష్ను వ్యవహారంలో ఈడీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది? తెలుగుదేశం పార్టీ నేతలు ఈడీకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ గుడివాడ క్యాష్నుపై కేసులు నమోదు చేస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.